అంటే తెలంగాణలో ఉపాధ్యాయులు ఎంత సంతోషంగా ఉన్నారా? ఎట్లా ఉంది? తెలంగాణ వచ్చిన తర్వాత ఈ 8 ఏళ్లలో టీచర్లకు ప్రమోషన్స్ లేవు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఒక 27,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈరోజు ఎక్కడ కూడా భర్తీ చేయడం లేదు. ఇవాళకి 4 సంవత్సరాలు అవుతుంది, ట్రాన్స్ఫర్స్ లేవు. మీ జీతాల ఇష్యూ ఏమన్నా ఇబ్బంది పడుతున్నారు? కేటీఆర్ అన్నాడు ఏమైతుంది లేట్ అయితే. అరే బాబు ఏమైతుందంటే నీలాక 1,000 కోట్లు సంపాదించలే కమిషన్లో, కాళేశ్వరమో కాకతీయనో మిషన్ భగీరథనో. టీచర్గా ఒక ఉపాధ్యాయుడిగా ఒక ఉద్యోగిగా ఎదురు తిరగలేకపోవచ్చు. మాకు కూడా వస్తుంది ఓ రోజు టైం. కానీ హర్షవర్ధన్ రెడ్డి గారు ఈటల రాజేందర్ మీద కాంగ్రెస్ పార్టీ చాలా సింపతి చూపించింది, కానీ ఆయన ఇప్పుడు మీ గొంతులు సరిగ్గా కోస్తున్నట్టున్నాడు. అంటే కొంచెము టైం బాగాలేకపోతే అట్లే ఉంటుంది. రీసెంట్గా రాజీనామా చేశారు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ కథం, కాంగ్రెస్ టీఆర్ఎస్ను తట్టుకోలేదు. తిరుపతిలో పోతావు భారతీయ జనతా పార్టీని పోగొట్టావు, హైదరాబాద్లో మీటింగ్లు పెడతావు భారతీయ జనతా పార్టీని పోగొట్టావు, కార్యకర్తలు ఎవరైనా ఫోన్ చేస్తే సోయి లేకుండా నేను భారతీయ జనతా పార్టీకి పోతున్నా ముఖ్యమంత్రిని అయితే అంటావు. నేనైతే పోవాలనే కోరుకుంటున్నాను. ఇటువంటి వాడు ఉంటే పోతే నేను ఎందుకు రేవంత్ రెడ్డి గారే నన్ను అడిగిండ్రు హర్ష నువ్వు జైన్ కాగానే ఎమ్మెల్యే ఇట్లా అడగకూడదు అన్నాడు. ఆడనే 3 కొట్టుకుంటున్నాను, నేను పోతే 4 ఉన్నాయి.